హాయ్, వెల్కమ్ టు అర్గా కిచెన్. ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో చిన్న చిన్నగా ఈ వంకాయ బీరకాయ మొక్కల్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. మొక్కల్ని మనం విత్తనాలతో పెంచుకోవచ్చు, నారుని తెచ్చి నాటుకోవచ్చు. నేల మీద వేసిన మొక్కలు భూమి నుండి న్యూట్రియంట్స్ని తీసుకొని చాలా ఏపుగా త్వరగా పెరుగుతాయి. సిటీస్లో ఇంటి ముందు స్థలం ఉండదు కాబట్టి మనం మిద్దె తోటల్ని పెంచుకుంటున్నాం. దీనికి కేర్ ఎక్కువ కావాలి. గార్డెనింగ్ చేయటం వల్ల శరీరానికి వ్యాయామంతో పాటు మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. కొంచెం ఎర్రమట్టిలో కిచెన్ కంపోస్ట్ వేసి వీటిని ఈజీగానే పెంచుకోవచ్చు. బీరకాయని కూడా సీడ్స్ నుండి పెంచుకోవచ్చు, అంటే విత్తనాలతో పెంచుకోవచ్చు, లేదా నారు తెచ్చి నాటుకోవచ్చు. బీరకాయ తీగజాతి మొక్క కాబట్టి అది పాకడానికి వీలుగా కొన్ని కర్రలు తాళ్ళు ఉపయోగించి ఆచ్ఛేదన కట్టాలి. బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. పులిసిన మజ్జికలో కొంచెం వేపపిండిని కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మొక్కలపై పిచికారీ చేస్తే చీడపీడల నుండి తప్పించుకోవచ్చు. మొక్కల చుట్టూ మట్టిని తవ్వి అప్పుడప్పుడు బాగా మాగిన పశువుల ఎరువుని ఇస్తూ ఉంటే కాపు బాగా కాస్తుంది. మొక్కల మధ్యలో పూల మొక్కలను పెంచుకుంటే బటర్ఫ్లైస్ వచ్చి పాలినేషన్ బాగా జరిగి కాయలు బాగా కాస్తాయి, పూత బాగా వస్తుంది. ఎండిపోయిన కొమ్మల్ని ఆకుల్ని కట్ చేసి ఎప్పటికప్పుడు మట్టిలో కలపాలి. ఇది కంపోస్ట్ లాగా పనిచేస్తుంది. పూల మొక్కల్ని మనం ఈజీగానే పెంచుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఎరువులు ఇస్తూ ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.